పోసాను గ్రీన్ కలర్ టొమాటోతో పప్పు చేస్తున్నాను అంటే ఇది ఇంకా ఏందివారే వాటర్ నేను పప్పును కూడా కుక్కర్లో వేసి పెట్టుకున్నాను ఉడకడానికి చింతపండు నీళ్ళు ఇప్పుడు మనం క్యారెట్ని క్యాబేజీ క్యారెట్ని కట్ చేసుకొని క్యాబేజీ క్యారెట్ కలిపి కూర చేద్దాం అనుకున్నాము ఈ రెండు కుక్కర్లో పెడతాము ఇప్పుడు కట్ చేసుకొని వచ్చి సరేనా కాయ టమాటో కాయని కట్ చేసి పెట్టుకున్నాను ఈ రకంగా మనం దీన్ని ఫస్ట్ ఉడికిద్దాము ఉడికించిన తర్వాత పప్పు ఆల్రెడీ రెడీగా ఉంది ఉడకడానికి అది ఉడికి ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత ఇందులో వేసుకుందాము ముందర ఫస్ట్ దీన్ని ఉడికించుకుందాం మనం ఇందులో ఫస్ట్ నేను నీళ్లు పోసుకున్నాను బద్దలు ఉడకడానికి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను దీంతో పాటు కొంచెం పసుపు పొడి వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకుందాం ఇది ఫస్ట్ ఉడకనిచ్చిన తర్వాత ఇది తొందరగా ఉడకాలి అంటే మనము మూత పెడితే ఇది ఎంత వీలైనంత తొందరగా అది ఉడికిపోతుందన్నమాట దీన్ని ఫస్ట్ ఉడకనిద్దాం కుక్కర్ విజిల్ నిచ్చి దాన్ని కొంచెం ప్రెషర్ రిలీజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి వెయిట్ చేద్దాం ఇప్పుడు పప్పు టొమాటోలు ఉడుకుతుంది కదా పప్పు కూడా ఉడికిపోయింది దీన్ని బాగా స్మాష్ చేసి అందులో వేసుకుందాం పప్పుని స్మాష్ చేసి వేసుకున్నాము చింతపండు నీళ్ళను కూడా పోసుకున్నాము ఇప్పుడు తాళింపు వేసుకుందాం ఇందులో తగినంత ఉప్పు కొంచెం సాంబార్ పొడి కొంచెం కారపొడి వేసుకున్నాం కదా పక్కన నేను తాళింపు కూడా నేను రెడీ చేసుకుంటున్నాను ఓకే ఇందులో ఇంగువ పొడి వేసుకున్నాను వీటన్నిటిని మనం కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తాలింపుకి పెట్టుకున్నాం కదా ఇందులో ఆవాలు మెంతులు వేసుకున్నాను ఇది చిటపట్లాడిన తర్వాత మనం వేసుకుందాము
ఇది ఇప్పుడు చిటపట్లాడుతోంది సాంబార్కి ఆవాలు మెంతులు ఇప్పుడు ఇందులో వేసుకుని అది కొంచెం ఒక 5 మినిట్స్ 2-3 మినిట్స్ తెల్లిన తర్వాత మనం దించుకుందాము ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇది ఇప్పుడు ఉడికిపోయింది టేస్టీగా తయారైన కాయ టొమాటో కాయ పప్పు ఇప్పుడు క్యాబేజీ క్యారెట్ కూరకి ఉడికించుకున్నాం కదా ఇది ఉడికిపోయింది ఇప్పుడు కడాయిలో నూనె పెట్టుకుని ఆవాలు మెంతులు పచ్చెనగపప్పు ఇది చిటపట్లాడిన తర్వాత మనము ఉడికిన క్యాబేజీ క్యారెట్ కూరని అందులో వేసుకుందాము తాలింపు చిటపట్లాడుతుంది కదా ఇందులో మనము క్యాబేజీ క్యారెట్ వేసుకుందాం కూరకి వేసుకుందాం వేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కలుపుకుందాం ఎందుకంటే ఉప్పు వేసాక పన్నెండుకి పట్టాలని ఇప్పుడు కొద్దిగా కారం పొడి వేసుకుందాం ఎందుకంటే ఇందులో నీళ్ళు ఎక్కువ రాలేదు బాగా ఇంకిపోయింది కలిపేసుకున్న తర్వాత టేస్టీగా తయారైన క్యాబేజ్ క్యారెట్ కూర మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా ఇవ్వండి